ओम। श्री श्रीगुरभ्यो नम गुर सर्वोकाना भिषजे भविणा निधिद्या दक्षिणाूर्त नम ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तुभ्यो वंशिषुभ्यो महद्यो नमो गुरुभ्य नमोस्वनताय सहस्रमूर्त सहस्रपादाक्षशिरोघ सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासं वसिष्ठनप्तारं आरं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాదయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం గీతాధ్యయనశీల ప్రాణాయామ పదశి పాపాన్ని పౌర్వజన్మకృతాన్ని చ దేవక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్భగవద్గీత అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ పద్దెనిమిదో అధ్యాయం మోక్ష సంధ్యా యోగంలో అరవై ఏడు అరవై ఎనిమిది శ్లోకాల్లో విశిష్టాలు తెలుసుకుందాం अरवयेडु इदं ते तपस्काय इदं तेना तपस्काय इदं तेन तपस्काय नाभक्ताय कदाचना नाभक्ताय कदाचन नाभक्ताय कदाचन न चाशुश्रूषवेवाच्यं न चाशुश्रूषवेवाच्यं न चाशुश्रूषवेवाच्यं न च मां योऽभ्यसूयति न च मां योभ्यसूयति न च मां योभ्यसूयति यम परम गुह्यम यइमं परुह्यम यइमं परुह्यं मद्भक्ति मद्क्ति मदभक् भक्ति मयि परां भक्ति मयि परां कृत् भक्ति मयि परां मामे वैश्यत्य संशय मामे वैश्यत्य संशय मामे वैश्यत्य संशय ముందుగా అరవై ఏడో శ్లోకం ఇదం తేనా తపస్కాయ నా భక్తాయక దాచన నచా శుశ్రూషవైవాచ్యం నచ మామ్యోభ్యసూయతి ఇదం తేనా తపస్కాయ నాభక్తయ కదాచన నా శుశ్రూషవైవాచ్యం నచ మామ్యోభ్యసూయతి ఈ శాస్త్రాన్ని భక్తి లేనివాడికి ఆసక్తి లేనివాడికి చెప్పకు వినడం ఇష్టం లేనివాడికి కూడా చెప్పకు భగవంతుణ్ణి దూషించేవాడికి అసలు చెప్పకూడదు ఇదం శాస్త్రం తవ హిత మయా ఉక్తం అతపస్కాయ నవాచ్యం వాచ్యం తపస్వినే అవి అభక్తాయ గొరవ దేవే భక్తిరహిత న వాచ్యం అశుశ్రూషు అశుశ్రూషు యోగతి తస్మై అని నవాచ్యం యసుదేవ प्राकृतम मनुष्य मत्वा अभिसूति तस्मै अभी न वाच्य अतः तपस्विने भक्ताय शुश्रूष वाच्य शास्त्रम तत्र मेधाविने तपस्विने वा इति अनयो विकल्पदर्शना शुश्रूषा भक्तियुक्ताय तपस्विने तद्युक्ताय मेधाविने वाच्य गुरुशुश्रूषा भक्तिमते तस्मै अपि వాచ్యం ఇష శాస్త్ర సంప్రదాయ సంప్రదాయ విధి ఎవరికి భగవద్గీతను చెప్పాలి ఎవరికి చెప్పకూడదు దీనికి శాస్త్ర విధిని చెప్పారు నీ మేలు కోరి సంసార విచ్ఛేదం కోసం ఈ శాస్త్రం నీకు చెప్పాను అర్జున కృషి చెయ్యని వాడికి నువ్వు చెప్పకు తపస్వి అయినప్పటికీ గురువు నందు దైవమునందు భక్తులైన వాడికి చెప్పకూడదు భక్తుడు తపస్వి అయి ఉండి కూడా వినాలనే కోరిక లేనప్పుడు వాడికి వినిపించకు దైవత్వం తెలియక వాసుదేవుడు సామాన్యుడు అని భావించేటువంటి వాడికి కూడా చెప్పకు అసూయ రహితుడు సాధకుడు ఆసక్తికరవాడు శ్రద్ధాభక్తులు ఉన్నవాడు మేధావి అలాంటి వాడికి చెప్పాలి ఇది శాస్త్ర విధానం కురు శుశ్రూష భక్తి ఉన్నవాడికి కూడా చెప్ప చెప్పవచ్చు వాడికి కూడా చెప్పవచ్చు ఇది శాస్త్ర సంప్రదాయ విధి అనే అద్భుతమైన అంశాన్ని పరమాత్మ ఇక్కడ ఆవిష్కరించాడు ఇదాని అస్మనిషిలోకి పదవి భాగం ఇదం ప్రథమం తే ద్వితీయం నా తృతీయం అతపస్కాయ చతుర్థం నా పంచమం అభక్తయం కదాచన సప్తమం అష్టమం చ దశమం అశుశ్రూషవే దశమం వాచ్యం ఏకాదశం ద్వాదశం చ త్రయోదశం మాం చతుర్దశం యహ పంచదశం అభ్యసూయతి షోడశం షోడశపది అయ శ్లోక పదహారు పదాలున్నాయి ఈ శ్లోకంలో పునః పరిగణయా మళ్ళీ లేకపోదాం

ఈ శ్లోకంలో పదహారు పదాలున్నాయి అనంతరం అన్వయక్రమ తే ఇదం కదాచన అతస్కాయ న వాచ్యం అభక్త న వాచ్యం అశుశ్రూషే అశుశ్రూషవే చ వాచ్యం యభ్యసూయతి తస్మై అపి నా వాచ్యం ఎవరెవరికి చెప్పకూడదు స్పష్టంగా చెప్పారు ఇందులో పునః పరిశీలయామ మళ్ళీ చూద్దాం అన్వయక్రమ తే ఇదం కదాచన అతస్కాయ న వాచ్యం అభక్త నవాచ్యం అశుశ్రూషవే న వాచ్యం చభ్యసూయతి నస్మై అవి నవాచ్యం ఇది పరిశిష్టాశ పదార్థుతి తే నీచేత అంటే త్వయా అని చెప్పాలి మామూలుగా నీకు చెప్పబడినట్టు ఈ విషయం అని చెప్పాలి మామూలుగా అయితే అంటే నీ కొరకు యదుక్తం ఏదైతే చెప్పబడిందో ఇదం ఇది నీకోసం ఏదైతే చెప్పబడిందో అది ఆ విషయాన్ని అని అర్థం ఆ విషయం అంటే రహస్యమైన గీతోపదేశం కదాచన ఎప్పుడు కూడా అతపస్కాయ కృషి చేయనివాడు తపస్సు అంటే కృషి తపస్వధర్మ వర్తిత్వం తన ధర్మాన్ని తన నిర్వర్తించడం తపస్సు ఆపణ చేయని వాడికి నా వాచ్యం చెప్పకూడదు చ మరియు అభక్తాయ భక్తి లేనివాడికి కూడా నా వాచ్యం చెప్పకూడదు చ మరియు అశుశ్రూషవే శుశ్రూష లేనివాడికి కూడా నా వాచ్యం చెప్పకూడదు ఏడు శుశ్రూష అంటే శ్రోతం ఇచ్చా శుశ్రూష వినాలనే కోరిక వినాలనే కోరిక ఎప్పుడుంటుంది తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు అచేత జిజ్ఞాస ఉన్నప్పుడే శుశ్రూష ఉంటుంది అలాంటిది లేనివాడికి వాడు చెప్పేది నేనేమిటి వినటం నేను వినక్కలేదు అది అశుశ్రూష లక్షణం అలాంటి వాడికి నా వచ్చని చెప్పకూడదు చ మరియు యహా మాం అభ్యసూయతి యహా మాం అభ్యసూయత యహా ఎవడు మామ్ నన్ను అభ్యసూతి అసూయతో చూస్తాడు దోషదృష్టితో చూస్తాడు సామాన్య మానవుడిగా చూస్తాడు తస్మయపి నా వాచ్యం ఇది అత్యాహారం వాడికి కూడా చెప్పకూడదు అది ఎవరెవరికి చెప్పకూడదు తన ధర్మం తాను నిర్వర్తించిన వాడికి భక్తి లేనివాడికి వినాలనే కుతూహలం లేనివాడికి ఈ గీతారో గీతారూపరహస్యోపదేశాన్ని ఎప్పుడు చెప్పకయ్యారు అర్జున అలాగే నాపై దోష దృష్టి కొరేవాడికి కూడా గీతోపదేశాన్ని చెప్పకూడదు ఈ శ్లోకం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఆసక్తి లేనివాడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించినవాడు ఏదో కాలక్షేపానికి గీతం చదువు చదువుదామనే అభిప్రాయం ఉన్నవాడు అలాంటి వాడికి చెప్పక్కర్ల చెప్పకూడదు కారణం ఏమిటి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం శ్రద్ధాభక్తులతో వినవలసిన విషయం అంతేగాని ఏదో వార్తాపత్రిక చదివినట్టు వారపత్రిక చదివినట్టు ఆ భావన ఎప్పుడూ ఉండకూడదు అది ఉంటే ఉపయోగం లేదు అలాంటి వాడికి స్వామి యొక్క ఉపదేశం ఏమాత్రం అవగాహన కాదు అని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాలనే కోరుకుతూ ఉంటారో శ్రద్ధగా వింటారో సేవ చేస్తూ వింటారో అలాంటి వాళ్ళకే గీతను ఉపదేశించాలి తే నీ కొరకు ఇదం ఇది చెప్పబడింది ఉపయుక్తం ప్రోక్తం తే ఇదం ప్రోక్తం తే నీ కొరకు ప్రోక్తం చెప్ప అది ముందు చెప్పచ్చు తే నీ కొరకు ప్రా ప్రోక్తం చెప్పబడినటువంటి ఇదం దీనిని నీకు గీతారహస్యం చెప్పాను ఆ గీతారహస్యాన్ని అని ఇక్కడ భావం తే నీ కొరకు ప్రోక్తం చెప్పబడినటువంటి ప్రోక్తం అధ్యాహారం చెప్పబడినటువంటి చెప్పబడినటువంటి ఇదం దీనిని అంటే రహస్యమైన ఈ గీతోపదేశాన్ని కదాచన ఎప్పుడు కూడా అతపస్కాయ తన ధర్మాన్ని దాన్ని నిర్వర్తించిన వాడికి అభక్తాయ భగవంతుని ఎందు భక్తి భక్తి లేనివాడికి అలాగే అశుశ్రూషవే అశుశ్రూషవే వినాలనే కోరిక లేనివాడికి కూడా నా వాచ్యం చెప్పదగినది కాదు వాడికి కూడా చెప్పకూడదు ఇంకా ఇంకో విషయం కూడా చెప్పారు యహ మామ అభ్యసతి యహా ఎవడు మామ్ నన్ను అభ్యసతి అసూయతో చూస్తాడు దోషదృష్టితో చూస్తాడు వాడికి కూడా చెప్పకూడదు అంటే దోషదృష్టితో చూస్తున్నాడు అంటే ఏమిటి వసుదేవుడు కుమారుడుగా పుట్టాడు వాసుదేవుడు ఆయన సామాన్యుడే సామాన్య మానవుడే అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అది దోషయుక్తమైన భావన అలాంటి వాడు కూడా చెప్పకూడదు పితృపితామహ ప్రపితామహ గురించి ఏదైతే తమకు వృత్తిగా వృత్తి ధర్మం కానీ కులధర్మం కానీ ఏదైతే సంప్రదాయబద్ధంగా వస్తుందో దాన్ని అనుసరించేవాడు యోగ్యుడు అనుసరించినవాడు వాడు తపస్సు అంటే స్వధర్మ వర్తిత్వం తపస్సు స్వధర్మ వర్తిత్వం అని చెప్పారు కదా ఆ విషయాన్ని ఇక్కడ గమనించాలి పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్వధర్మాన్ని పాటించని వాడికి భగవంతుని ఎందు భక్తి లేనివాడికి వినాలనే కుతూహలం లేనివాడికి వాసుదేవుని ఎందు దోష దృష్టి కలవానికి ఈ ఉపదేశాన్ని అంటే రహస్య ఉపదేశాన్ని చెప్పకూడదు రెండవ అధ్యాయం సాంక్షయోగంలో పదకొండవ శ్లోకం నుంచి ఇప్పటి వరకు కూడా స్వామి చెప్పిన విషయాలన్నింటినీ కలిపి ఇదం అనే పదంతో చెప్పేశారు ఇదం ఇదం తే ప్రోక్తం ఇప్పటివరకు ఈ విషయాలని నీకు చెప్పబడ్డాయి అని అర్థం అంచేదీ వీళ్ళు నాలుగు దోషాలు కలిగిన వాళ్ళు ఈ నాలుగు దోషాలు కలిగిన వాళ్ళు అనర్హుడు వాళ్ళకు అర్హత లేదు వినటానికి కారణం ఏంటి గీతాశాస్త్రం పరమరహస్యం దైవీ సంపద కలిగిన వాడు భక్తుడు స్వధర్మ నిర్వర్తనం స్వధర్మ పాలన కలిగిన వాడు భగవంతుణ్ణి భక్తితో సేవించేవాడు అలాంటి వాడికి చెప్పాలి కారణం ఏంటి శ్రద్ధాభక్తులు వాడికి ఏకాగ్రత ఉండదు శ్రద్ధయా లభదే జ్ఞానం ఏకాగ్రత ఉన్నప్పుడే జ్ఞానం ప్రాప్తం అవుతుంది విశ్వాసం లేనివాడికి అర్థం కాదు కారణం ఎవరిని నమ్మడు తనను తానే నమ్ముడు అలాంటి వాడికి ఏమర్థం అవుతుంది అందరికీ సంశయమే సంశయాత్మావి నశ్యతి అంటే సంశయం లేనివాడే శ్రద్ధ కలిగిన వాడు అవుతాడు చెప్పేవారు ఎందుకు భక్తి శ్రద్ధ ఉండాలి గురువుపై గౌరవం ఉండాలి అటువంటి స్థితిలోనే పరమగోప్యమైన గీతారహస్యం అటువంటి వాడికి అర్థమవుతుంది గురుభక్తి కలిగిన వాడికి శ్రోతమి శుశ్రూష వినాలయ కోరిక కలిగిన వాడికి స్వధర్మపరాయణుడికి భగవంతుడిపై ప్రేమ కలిగిన వాడికి ఇవి లేని వాళ్ళే అనర్హులు ఉన్నవాళ్ళు అర్హులు ఇలా నాలుగు దోషాల్లో మూడు దోషాలు లేవు ఒకటి సుగుణం ఉంది అనేవాడికి చెప్పవచ్చా అది కూడా అనర్హతయే నాలుగు దోషాలు లేనివాడికి మాత్రమే చెప్పాలి తపస్సంపన్నుడు కాకపోయినా పూర్ణభక్తుడు కాకపోయినా వినారణ కుతూహం లేకపోయినా భగవంతునిపై శ్రద్ధ లేకపోయినా ఇది ఈ ఉపదేశం నిష్ఫలం అయిపోతుంది అందుచేత పూర్తిగా నాలుగు లక్షణాలు ఉన్నవాడికే స్వధర్మాన్ని నిర్వహించేవాడు భగవంతునిపై భక్తి కలిగినవాడు వినాలనే కోరిక ఉన్నవాడు భగవంతుడిని ప్రేమించేవాడు అలాంటి వాడికే గీతాశాస్త్రం చెప్పవాలి అలాంటి వాడికి చెప్పవచ్చు అని ప్రత్యేకంగా స్వామి గీతోపదేశం పొందడానికి ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు మనకి అరవై ఏడో శ్లోకంలో ఇదనీ శబ్దరుణి ఇదం మకారంతనపంసలింగ ఇదం శబ్ద ప్రథమైకోవచనా ఇదం ఇమే ఇమాని తే దకారాంత్రిషులింగేషు స్వరూప యుష్మతు ఏకవచనా తుభ్యం తే इवाभ्याम युवाभ्याम युष्मभ्या वह नषेधारक लेदू खादू अतपस्काय आकारातिंग चतुर्दी एकवचना है अतपस्कायतपस्काभ्या अतपस्केभ्य न निषेधाक अव्यय अभक्तायाथिंग चतुर्थी एकोवचनाभ्य तद्दा अभक्ताय अभक्ताभ्या अभक्भ्य कदाचन अव्यय एपुडु ಕೂಡ 나 निषेधार्थक अव्यय क्ष ಅದು ಕೂಡ ಜ aantikoda ಅದು ಕೂಡ ಅವ್ಯಯమే ಅಶುಶ್ರೂಷವೇ ಶುಶ್ರೂಷು ಪದಾ ಉಕಾರಂತಃ ಪುಂಲಿಂಗಃ ಚತುರ್ಥಿ ಏಕವಚನಃ ಅಶುಶ್ರೂಷು ಪದಸ್ಯ ಚತುರ್ಥಿ ಏಕವಚನatah ಅಶುಶ್ರೂಷವೇ ಅಶುಶ್ರೂಷು ಕ್ಷಾಂ ಅಶುಶ್ರೂಷು ಕ್ಷಾ ವಾಚ್ಯಂ

వర్తమానే లట్ ప్రథమ పుష్ ఏ అభ్యసూయతి అభ్యసూయ అభ్యసూయంతిని శ్లోకపున ఇదం తే నా తపస్కాయ నా భక్త కదాచన శుశ్రూషవైవాచ్యం నమ్మోభ్యసూయతి అనంతరం అష్టషష్టతమశ్లోకైందు శ్లోకం ఈ ఉపదేశం వల్ల భక్తులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అది అరవైందు శ్లోకంలో స్వామి చెప్పబోతున్నారు య ఇమం పరమం గుహ్యం मधभक्तेश्व विधास्यति भक्तिम मय पराम कृत्वा मामे वैश्यत्य संशयः यइमं परमम गुह्यम मधभक्तेश्व विधास्यति भक्तिम मय पराम कृत्वा मामे वैश्यत्य संशयः शंकर भाष्य विशेषः यह इमं यतोक्तं परमं परम निश्रेयसार्थं केशव अर्जुन केशव अर्जुनयो संवाद रूपम ग्रंथं मधभक्तेषु अधिधास्यति नाम वक्षति यथा त्वयि मया भक्तेः पुनर्ग्रहणात् भक्तिमात्रेण केवलेन शास्त्रसंप्रदाने पात्रं भवति इति गम्यते कथम् अभिदास्यते अभिदास्यति इति उच्यते भक्तिं मयि वरां कृत्वा भगवतः परमगुरो अत्युतस्य शुश्रूषा मया क्रियते इत्येवं कृत्वा इत्यर्थः तस्य इदं फलं मामे वैष्यति मुच्यते एव न संशयः संशयः न कर्तव्यः इति నరనారాయణ సంవాద రూపమైనటువంటి ఈ శాస్త్రం గీతాశాస్త్రం పరమ నైశ్వరీయ స్వప్రయోజనం కలిగింది మోక్షప్రదాత అతి గోప్యం నా భక్తులకు గ్రంథరూపంగా కానీ అర్థరూపంగా రూపంలో కానీ చెప్పేవారు అంటే శాస్త్రాన్ని స్థాపించేవాడు చెప్పేవాడు వినేవాడు కూడా నన్నే చేరుకుంటాడు అంటే ముక్తుడవుతాడు అంటే కేవలం వినేవాళ్ళే కాదు చెప్పేవాళ్ళు కూడా స్వామి మోక్షాన్ని ఇస్తున్నారని స్పష్టంగా చెప్పారు ఇక్కడ భక్తి మై పరాంకృత్వ అని చెప్పడంలో ఉద్దేశం అదే కేవలం భక్తి మాత్రం చేత శాస్త్ర సంప్రదానానికి పాత్రడవుతాడు అని అనిపిస్తుంది కానీ నాయందు పరమభక్తి కలిగి పరమ అయినటువంటి భగవంతుడిపై భగవంతుడిని నేను చేసే సేవ ఇదే వినటమే ఆ సేవ అని భావించాలి అలా భావించినప్పుడే ఆ నరుడు ముక్తిని పొందుతాడు ఈ విషయంలో సందేహ సందేహించవలసిన పని లేదు అని స్పష్టంగా చెప్పారు శంకరుల వారు భాష్యంలో ఇదాని పదవి యహ ప్రథమం ఇమం ద్వితీయం పరమం తృతీయం

గుహ్యం చతుర్థం మద్భక్ పంచమం అభిద్ర షం భక్తిం సప్తమం మయి అష్టమం పరాం నవమం ఏకాదశం మాం ద్వాదశం ఏ మాం ఏకాదశం మాం ఏ ద్వాదశం యేష్యుదశం అసంశయ చతుర్దశం చతుర్దశ పది ఈ శ్లోకంలో పద్నాలుగు పదాలు ఉన్నాయి అనంతరం అన్వయక్రమ య మయి పరాం భక్తిం కృత్వ ఇమం పరమం గుహ్యం మద్భక్తూ అభిదాషతి సహ మామే వైష్యతి ఆ ఇది ఇక్కడ విశేషం వినేవాడే కాదు శ్రద్ధగా చెప్పేవాడికి కూడా స్వామి మోక్షాన్ని కల్పిస్తున్నా అన్నారు ఎంతకంటే అభయప్రదానంగా ఉంటుంది పునః పరిశీలయామ పరిశీలమ ఎవడైతే మయి నాయందు భక్తిం కృత్వా పరాంభక్తిం గొప్పదైన భక్తుని కలిగి ఇమం ఈ విధమైనటువంటి పరమం గూహ్యం గొప్ప రహస్యమైనటువంటి గీతశాస్త్రాన్ని గీతోపదేశాన్ని మద్భక్తేషు నా భక్తులలో భక్తులయ్యేందు అభిదహ్యతి పాత్రపరుస్తాడు సహా అతడు మామేవ ఏష్యతి ఏవ యేష్యతి మామే మామే వైష్యతి నన్నే చేరుకుంటాడు అసంశయ ఏమాత్రం సందేహం అక్కర్లేదు నా సంశయ అసంశయ పునః యహ ఎవడు మయి నాయందు పరాం గొప్పదైన భక్తిం భక్తిని కృత్వా ఉంచుకొని ఇమం ఈ విధమైన పరమం మికిల్ రహస్యమైనటువంటి ఊహ్యం ఉపదేశాన్ని గీతా మంత్రోపదేశాన్ని మద్భక్తేషు నా భక్తులేందు అభిలాషతి ఉపదేశిస్తాడు అంటే వాళ్లకు తన ఉపదేశంలా చెప్తాడు సహా అతడు మామేవ నన్నే ఏష్యతి పొందుతాడు నా సంశయ నామ అసంశయ ఇందులో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు అద్భుతమైన ఆదేశం నా ఎందు పరమభక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశాన్ని నా భక్తులు హృదయంలో ఎవరైతే భద్రపరుస్తారో ఆ వ్యక్తి కూడా నన్నే పొందుతాడు మోక్షం పొందుతాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు భగవంతుని నేడు భక్తి శ్రద్ధలు కలిగిన వారు భగవంతుడే జగత్ సృష్టి స్థితి పాలనములకు అర్హుడు అని భావించేవాళ్ళు భగవంతుని యొక్క గుణప్రధానమైనటువంటి లీలాతత్వ విశేషాలను వినడానికి ఆసక్తి చూపేవాడు ఈ పేణందరూ కూడా అలాగే మద్భ మద్భక్త ఇంకో పదం కూడా ఇచ్చారు మద్భక్తేషు నా భక్తులేందు నా భక్తులు ఎందు అభిదాస్యు చెప్తాడు ఎవరైతే సజ్జనులై నా భక్తులకు ఈ విషయాన్ని పరమగోప్యమైన గీతారహస్యాన్ని చెప్తారో అని అర్థం అలాంటి వాడు భగవంతుని యొక్క నామ లేదా ప్రభావ స్వరూపాల స్మరణ మాత్రంతో భగవత్ ప్రేమ ఎందు విహువలడై కేవలం భగవద్ అనుగ్రహం కోసమే నిష్కామ భావనతో భగవద్భక్తులకు ఈ గీతాశాస్త్రాన్ని ఉపదేశించాలి అది స్వామి యొక్క ఆదేశం అంటే గీతా శ్లోకాలను అధ్యయనం చేయాలి అని కూడా అధ్యయనం చేయడం అంటే కేవలం వినడం కాదు పారాయణ చేయడం కాదు చదవటం కాదు విభాగం చేయటం అనవక్రమం చెప్పటం ఆకాంక్ష చెప్పటం విశేషమైన శాస్త్రార్థాలను బోధించడం ఇవన్నీ కూడా అందులో భాగాలి శంకరభాష విశేషాలను కూడా తెలుసుకుంటున్నాం కదా మనం గీతాధ్యయనంలో అది విశిష్టమైన తత్వం కలిగింది లాగానే గీతోపదేశం అంటే బ్రహ్మోపదేశం బ్రహ్మోపదేశం లాగానే గీతోపదేశం కూడా ఏకాగ్రతను వృద్ధిపొందింపజేస్తుంది అందుచేత గీతోపదేశాన్ని అనుసరించి తమ జీవన విధానాన్ని కొనసాగించేట్టుగా చూసుకోవాలి సాధకులు ఇవన్నీ కూడా భక్తుల హృదయాల్లో భద్రంగా ఉంటాయి భగవంతుడు సర్వాంతర్యామి ఆయన ఉపదేశం కూడా సర్వాంతర్యామిత్వం పొందిందే అందుచేతనే భగవద్ ఉపదేశాలకు అర్హులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లకు బోధించేవాడు కూడా ఒక అర్హత కలిగిన వాడే భగవద్ ప్రాప్తి ప్రాప్తికి ఇది ఏకైకమైన మార్గం అది ఈ శ్లోకంలోనూ విశేషం దాని శబ్దరూపాణి యహ दकाराप यद प्रथम प्रथम जहा यौ ये इमं मकारा नपुंसकृंग द्वितीय गृजराम इन परकारांद नपुंसकृग प्रथम परमे परम परमा तदपि तदिप गु गुह्ये गुहिया मद्भक्सु అకారాంత పుంలింగ సప్తమీ బహుచనాంత మద్భక్తే మద్భక్తయో మద్భక్తేషు వరుసగా ఎంతకు ముందు ఏమం పరమం గుహ్యం అమ్ముడు కూడా నపుంసలింగాలు ప్రథమ కిచనాలు ఇక్కడ మద్భక్తూ వచ్చినప్పటికి సప్తమీ బహువచనం వస్తుంది అభిధాస్యతి అభిధాస్యత అభిధాంతి అభిధాతి పరస్మ అభిధాతి భవిష్యత్తు లృట్ ప్రథమృష एककजना अभी धास्यत अस्यक्ति लिंग द्वित भक्ति 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 मतिशब्दौत मयि दकारात ऋषृिंगेशर पर अस्मशब्द सप्तम एक मयि आवयो अस्मासु द्वितीय आकारास्तुंग्वीएक परां परे परा सामक क्रिया व्यय चेसी म अकारात ऋष्लिंगेश अस्मशब्दनाथ मं नौ अस्म नव्यय्यतिश्यति भविष्य लुट प्रथम पुषे एक परस्पदी एश्यति्यत्य संशय अकारापुंडिंग प्रथमवचना असंशय असंशय अ संशया इद्म श्लोकवनोचरणं यई मम परमं गुह्यं मदभक्तेश्व विधास्यति भक्तिममैबराम कृत्वा मामे वैश्यत्य संशयः पुनर्मिलामा आगामनी कार्यक्रमे एकोन सप्तदश श्लोकस्य तोदयव सप्तदश श्लोकस्य आयोजन तो कार्यक्रमे सर्वेभ्यः नरनारायणे नरनारायणे यो दिव्य अंगهر प्राप्तस्तु शुभं भवतु स्वस्ति इपडौ धौति प्रक्रिया ధౌతి ధౌతి అంటే ఏమిటి ప్రక్షాళన శరీరంలో మాలిన్యాలన్నీ పోగొట్టి రక్త ప్రసరణ వ్యవస్థను శక్తివంతం చేసేది ధౌతి ప్రక్రియ ఈ ధౌతి ప్రక్రియ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి శూన్యకంలో ఉండి పోరకం చేయాలి కుంభకం చేయాలి కుంభకం చేసినప్పుడు రెండు చేతులు వెనక్కి పెట్టేస్తాం అంటే ఈ రకంగా వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి చేసేసి అప్పుడు రేచకం చేసేయాలి రేచకం చేస్తూ తల వంచాలి ఎంతసేపు ఉంచితే రేచకం చేసేసి శూన్యకంలో పూర్తిగా తల వంచాలి అది ఎంతసేపు జరిగితే అంతసేపు చేయాలి దీన్ని ధౌతి ప్రక్రియ అంటారు ఈ ధౌతి ప్రక్రియ వల్ల సకల దోషాలు శరీరంలో దోషాలు అన్నీ తొలగిపోతాయి రక్త ప్రసరణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది రక్త దోషాలు కూడా తొలగిపోతాయి అద్భుతమైన ప్రక్రియ నేను ఒకసారి ఇటు తిరిగి చేస్తాను అడ్డు తిరుగు చేస్తాను మూడుసార్లు చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఇది కొంచెం కష్టతరమైంది అభ్యాసం కదా బాగాలేదు కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇడిదిరి చూస్తాను ఇడిగిరి చేస్తాను ఎలా చేస్తాను చూద్దాం ఏం లేదు ధౌతి ప్రక్రియలో ఆ అర్థం అర్థం చేసుకుంటే చాలా సులభం అర్థం చేసుకున్నట్టు చేసుకుంటే ఏదైనా సులభమే కదా శూన్యగంలో ఉంటాం తర్వాత పూరకం చేస్తాం పూరకం చేసిన తర్వాత కుంభకంలోకి వచ్చిన తర్వాత చేతులు వెనక్కి పెట్టేస్తాం వెనక్కి ఇలా కుడి చేతి మణికట్టును ఎడమి చేత్తో పట్టుకోవాలి కుడి చేతి మణికట్టును ఏడెం చేత్తో పట్టుకోవాలి ఏడెం చేతితో పట్టుకుని వెనక్కి ఎలా పెట్టేసి అప్పుడు గాలి విడిచిపెడుతూ గాలి ఎలా విడిచిపెడతాయి బాగా ఒత్తిడి తేవాలి పూర్తిగా వచ్చేసేయాలి ఊపిరితిత్తుల్లో గాలి అసలు ఉండకూడదు ఎటువంటి కలుషితమైన పదార్థం కూడా బయటకు వచ్చేసేయాలి వచ్చేసిన తర్వాత శూన్యకం తన పూర్తిగా ఉంచేసి ఎంత ఎంత కిందకి ఉంచుతామో అంతవరకు కాళ్ళ దగ్గర రావాలి మోకాళ్ళ దగ్గర రావాలి మధ్యలోకి అలా వచ్చిన తర్వాత ఎంతసేపు ఉండకపోతే అంతసేపు ఉండాలి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు గాలి పూర్తిగా విడుద పెడుతూ ఉదుతూ ప్రేతికం చేయొచ్చు నెమ్మది కదా అలా చేయొచ్చు ఇంకొకసారి విడిదిరి చేస్తాను నేను ఇడిదిరిగి చేస్తాను కనిపిస్తుంది స్పష్టంగా ఉంటుంది ఇది అద్భుతమైన ప్రాణాయామం శరీరంలో షట్క్రాలు తర్వాత నాడీమండల వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ జీర్ణకోశ వ్యవస్థ విసర్జక అవయవ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అన్ని వ్యవస్థలు ఆరు చక్రాలు శక్తిమంతమై శక్తిమంతములై మానసిక శారీరక స్వాస్థ్యాన్ని పొందటం అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియ చేయండి ఫలితం పొందండి హైగా సంతోషంగా ఉండండి